ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉండు, ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా ఒకవైపు ఈ కేసులు ఉండగా కోర్టుకు హాజరు కాడు, అట్లాగే ఇతరత్ర కారణాలతో వాయిదాలు పడేటువంటి పద్ధతిలో బిహేవ్ చేయడం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు కూతుర్లు లండన్లో ఉన్నారు కాబట్టి పోతున్నారంటే, జనరల్గా అమ్మాయిలు చదువుకుంటే పోవడం తప్పు అని కూడా నేను చెప్పాను. ఎవరు పోతారు? తల్లి పోతుంది. సహజంగా ఏమంటే పిల్లలు ఉంటే తల్లి ఎక్కువ పోతుంది, తండ్రి కూడా ఎప్పుడో పోవచ్చు. ఇక్కడ తల్లి ప్రస్తావనే లేదు కాబట్టి ఈయన కూతుర్ల కంటే కూడా ఇంకేదో ఇంపార్టెంట్ పని మీదనే, మరి అది ఏం పని అనేటువంటిది నేను స్పెక్యులేషన్ చేయను. స్పెక్యులేషన్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇది సిబిఐ తెలిసాల, ఎందుకంటే సిబిఐకి వరల్డ్ వైడ్ గా ఉండేటువంటి నెట్వర్క్ ఉంది, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది. ఒక సిబిఐ రాడార్లో ఉండేటువంటి వ్యక్తి మాటి మాటికి పోతున్నాడంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలను బట్టి కోర్టుకు కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐ మీద ఉంది. ఇప్పుడు ఈ సిబిఐ ఎట్లా ఉందంటే, ఎప్పుడు ఎట్లా యాక్ట్ చేస్తారో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. సరే, ఈరోజు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పారు, అంతవరకు మంచిదే. కానీ చాలా సందర్భాల్లో ప్రతిసారి వాళ్ళు వాళ్ళు పిటిషన్ వేసి ఖచ్చితంగా మేము వెళ్ళాలన్నప్పుడల్లా సిబిఐ అలానే చెప్తుంటది. అంతకు మించి పిల్లలాగా చాలా సార్లు చెప్పింది సార్. అవును అవును, చాలా సార్లు గోడ మీద పిల్లలాగా చెప్తూ వచ్చింది. ఈ రకంగా సిబిఐ వ్యవహరిస్తే ఇప్పుడు, ఎందుకంటే మీరు మేము ఎంతసేపు గట్టిగా అరుచుకున్నా ఉపయోగం లేదు కదా సంతకం చేయాల్సిన జడ్జి. అవును అయ్యా, లేదు పోవడానికి వీలు లేదు, నీ కేసులో విచారణ చాలా సీరియస్ గా తీసుకుంటుంది కోర్టు కాబట్టి నీకు బెయిల్ ఇచ్చినాము, బెయిల్ ఇచ్చినాము అంటే అతను ప్రపంచం అంతా పోవడం కాదు, రోజుకు హాజరు కావాలా అనే పద్ధతిలో న్యాయమూర్తిని ఎందుకు మాట్లాడటం లేదు నాకు అర్థం కాలే. మామూలు ముద్దాయిలను అయితే వాళ్ళు బెయిల్ ఇవ్వరు. చాలా మంది సీనియర్లను చూసినాం, సీనియర్ సిటిజన్స్ చూసినాము, అటువంటి వాళ్ళ మీద కనీసం మానవత్వం కూడా చెప్పని చేయని జడ్జిలు, మరి ఇట్లాంటి నేరస్తులు ఇట్లాంటి ఆర్థిక నేర కార్యకలాపాల్లో ఉండేటువంటి వాళ్ళ పట్ల ఎందుకు సానుభూతిగా ఉంటారో? ఆ అడ్వకేట్లను చూసి భయపడుతున్నారా? లేకుంటే వీళ్ళ పోయి. అవునవును, మన సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది కదా సార్ ఈ కేసులో. అందుకోసం రేపు ఏడైతే ఏం చెప్తారో చూద్దాము. ఏమైనా నా పాయింట్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు A1 A2 ఉండి వారు మరి మాటి మాటికి విదేశీ ట్రిప్పులు అడుగుతున్నారంటే ఇంకేదో కారణాలు ఉన్నాయి, ఇంకేదో మతలబులు ఉన్నాయనేది ఎవరికైనా అనుమానం వస్తుంది. దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అట్లాగే అవసరమైతే వాళ్ళను ఇదిగో వీళ్ళ ఆలోచన సరైనది కాదు, వీళ్ళు ఈ దురుద్దేశాలతో పోతున్నారని చెప్పాల్సిన సిబిఐ అయినా చెప్పాలి మనం. ఆ రకంగా సిబిఐ వాళ్ళైనా ట్రాన్స్పరెంట్ గా కనుక వ్యవహరిస్తే. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఈరోజు ఈయన వరల రామయ్య గారిని ఇంతకు ముందే మాట్లాడుతూ, ఈ కేసులే ఒకవైపు 20 కేసులు సిబిఐ ఈడీ కేసులే కాదు, అంటే చాలా స్కామ్ల పైన కూడా ప్రస్తుతం విచారణలు కొనసాగుతున్నాయి. సిఐడి కావచ్చు, పోలీస్ ఎంక్వైరీలు కావచ్చు, ఇప్పటికే కొంతమందిని కూడా తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో వెళ్ళిపోతే అసలు రారేమో, అసలు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి ఒక అనుమానం రాకుండా అక్కడే ఉండిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే విజయమోహన్ రెడ్డి 29లో ముఖ్యమంత్రి అవుతా అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. రాబోయేది మేము ముఖ్యమంత్రి, 40% ఓటింగ్ మాకుందని చెప్తున్నారు. దాని సమానం చెప్పడం లే వాళ్ళు. ఇప్పుడు రెండవది ఏమిటంటే, రోజు శ్వేతపత్రం ప్రకటిస్తారు, ఎన్ని శ్వేతపత్రాలు ప్రకటిస్తే ఏం పోతుందండి? అరే నేను కాంక్రీట్ ఎవిడెన్స్ తో కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. నేను పదే పదే చెప్తున్నాను, నేను కాంక్రీట్ ఎవిడెన్స్, లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేటువంటి చెప్పడం కాదు. మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో వ్యవస్థ ఉంది, కాంక్రీట్ ఎవిడెన్స్ తో 1వ 2వ 3వ కేసులు పెట్టి బ్యూరోక్రాట్స్ ను పట్టుకుంటారా, పొలిటీషియన్స్ ను పట్టుకుంటారా? ఇప్పుడు వెతికి ఆ జోగి రమేష్ కొడుకు కూడా దొరికినాడు. అది నా పాయింట్ ఏమిటంటే, ప్రజాధనాన్ని కొల్లగొట్టేవాడు ఎవడైనా గానీ నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం డీల్ చేయాలా? ఆ రకమైనటువంటి పట్టుదల కనపడడం లేదు. ఆ పట్టుదల కనపడపోతే ఇంకో 3 నెలల తర్వాత ఇదంతా తూతూ మంత్రంగా తేల్చేస్తారు. కాబట్టే మీరు ఊరికే రోజు ప్రకటనలు ఇవ్వడం కంటే మీకు చేతనైతే లిక్కర్ స్కామ్ ఏమిటి, ఏ రకంగా జరిగింది, మీరు బయట పెట్టండి, అరెస్ట్ చేయండి, కనీసం 1వ 2వ 3వ అరెస్టులతో బిగిన్ చేయండి. అట్లాగే ఇసుక స్కాము 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, అట్లాగే ఇతరత్ర గనులు దీంట్లో